హలో, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను బీరకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దానికోసం నేను ఇక్కడ రెండు బీరకాయలను పీల్ చేసి ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను. మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, ఆ విధంగా కొంచెం పెద్ద క్యూబ్స్ లాగా కట్ చేసి పెట్టుకున్నాను. దాని తర్వాత కొద్దిగా కొత్తిమీర, ఒక టమాటో, 12 గ్రీన్ చిల్లీలు, తర్వాత గార్లిక్, కర్రీ లీఫ్ని తీసుకున్నాను. నేను గ్రీన్ చిల్లీని మధ్యలోకి చించుకున్నాను. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి అది వేడవ్వగానే అందులో ఆయిల్ యాడ్ చేస్తున్నాను. తర్వాత కొంచెం జీలకర్ర, ఒక టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేశాను. ఇప్పుడు గ్రీన్ చిల్లీలను యాడ్ చేస్తున్నాను. ఇలా మధ్యలోకి చించుకున్నాను కదా, దీని ద్వారా ఏంటంటే అవి మనకు చిల్లవన్నమాట. ఇప్పుడు బీరకాయలను యాడ్ చేసేసాను, కట్ చేసుకున్నవి. ఒకసారి అలా కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు కుక్ చేసుకుంటాను. ఇప్పుడు మూత తీసేసాను. ఇప్పుడు ఇందులో ఒకసారి మళ్ళీ కలుపుకొని ఇందులో ఒక టమాటో కట్ చేసుకొని యాడ్ చేస్తాను. దాని తర్వాత కొద్దిగా గార్లిక్, ఇప్పుడు కొంచెం కర్రీ లీఫ్ యాడ్ చేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకొని మూత పెట్టి మరొక 5 నిమిషాలు కుక్ చేసుకుంటాను. ఇప్పుడు అయింది కదా, మొత్తం సాఫ్ట్ అయినట్టు మనకు కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఒకసారి అలా కలుపుకొని దీంట్లో చివరిగా కొత్తిమీర యాడ్ చేసుకొని నేను స్టవ్ ఆఫ్ చేసేస్తాను. ఇప్పుడు అయిపోయింది కదా, దీన్ని జార్లోకి నేను షిఫ్ట్ చేసుకుంటున్నాను, మిక్సింగ్ జార్లోకి. అది షిఫ్ట్ చేసుకున్న తర్వాత కొద్దిగా చల్లారనిస్తాను. మొత్తం కూల్ అయిన తర్వాత అందులో సాల్ట్ యాడ్ చేసేస్తాను. ఇప్పుడు నేను ఇలా చల్లగైన తర్వాత సాల్ట్ యాడ్ చేసి దాన్ని గ్రైండ్ చేసుకుంటాను పచ్చళ్ళగా. గ్రైండ్ చేసుకున్నాం కదా, చట్నీ రెడీ అయిపోయింది. దీన్ని నేను సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటాను. ఇలా బౌల్లోకి తీసేసుకున్నాను. దీన్ని కావాలంటే మీరు తాలింపు కూడా పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ తాలింపు పెట్టట్లేదు, అంతే రెడీ అయిపోయింది బీరకాయ పచ్చడి. ఈ పచ్చడి చాలా బాగుంటుంది, వేడివేడి అన్నంలో అయితే ఇంకా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.